రాష్ట్రంలో మొట్టమొదటి కోవిడ్ కేసు నమోదయ్యి నేటితో ఏడాది పూర్తయింది తొలి కోవిడ్ బాధితుడి నుండి ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల మందికి పైగా వైరస్ బాధితులకు చికిత్స అందించిన సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు నర్సులు శానిటేషన్ సిబ్బందికి ఈ సందర్భంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ గాంధీ ఆసుపత్రిలో సిబ్బంది యావత్ ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ బాధితులకు చికిత్స అందించారని కొనియాడారు కోవిడ్ సోకిన గర్భిణీలతో పాటు వైరస్ తో అస్వస్థతకు గురైన ఏడు మందిని ఈ ఆస్పత్రి సిబ్బంది కాపాడారని ఈటెల పేర్కొన్నారు